ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డికి క్యాబినెట్ హోదా వచ్చిన సందర్భంగా కడపలోని తన కార్యాలయంలో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగాల్లో ఉన్న సమస్యలను జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకురాగా ఇది ప్రజాప్రభుత్వమని అందరికీ మేలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త డిఎం ఆఫీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆర్ఎం ఆఫీస్ కూడా అప్పటి నుంచి ఉంటే దాన్ని కూడా రెనివేషన్ చేస్తాను. అలాగే ఇక్కడ ఇక్కడంతా వాటర్ నిలబడి ఇక్కడ క్వార్టర్స్ ఉంటాయి. పుట్టినప్పుడు ఆ డిఎం ఆఫీస్ అవన్నీ కట్టి అక్కడ లోపలికి పోతే ఈ వాటర్ స్టోరేజ్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుందంటే ఈ బస్సులు పోయినప్పుడు కింది దిగి ఆ పురుగులు ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో నాకు ఈ క్యాబినెట్ హోదా కల్పించాడు కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అంచనాలకు అనుగుణంగా కష్టపడి పనిచేసి ఆర్టీసీ నాతో పాటు నేను కానీ ఆర్టీసీ ఉద్యోగస్తులందరం కానీ కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఆర్టీసీని లాభాల పాటు నడిపించేదానికి ప్రతి నిమిషము ప్రతి నిత్యము మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి వరిలు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీకి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఆర్టీసీ చేయని విధంగా అనేక రకాలుగా ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఎన్నుదన్నగా ఉండి ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరికీ కూడా ఒక భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు.